హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు గార్డెనింగ్. ఈరోజు మన వీడియోలో పుదీనాని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలనే విషయాన్ని చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, పుదీనా నేను కొమ్మలతో పెట్టానన్నమాట చిన్న కుండీలో. కుండీలో పెద్దది అవసరం లేదు, చిన్న కుండీ సరిపోతుంది. చూసారా, చిన్న కుండీలో నేను 10 రూపాయలు కట్ట తీసుకొని పచ్చడి కోసమని తెచ్చాను. అవి వాడేసిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదా, అది పెట్టాను అనమాట. ఎంత బాగా వచ్చిందో, చాలా ఈజీగా పెరుగుతుందన్నమాట పుదీనా. పుదీనా ఇలా కొమ్మలు పెట్టిన తర్వాత మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువైతే మళ్ళీ పాడైపోద్ది అనమాట, రాదు. తర్వాత ఏంటంటే, మనం ఈ కుండీకి ముందే హోల్ పెట్టుకొని మట్టి వేసుకొని ఇది కొమ్మలు పెట్టుకోవాలి, లేదంటే వాటర్ నిల్వ ఉండిపోయి చచ్చిపోద్ది అనమాట. చూడండి, మనం 15 రోజులకు ఒకసారి అలాగా మనం పశువులు ఎరువిస్తే సరిపోద్ది. అంతే, ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం, కంపోస్ట్ కూడా మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం పుదీనాని చాలా ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు అన్నమాట. నేను ఎక్కువసార్లు హార్వెస్ట్ చేశాను, ఎంత మనం ఎక్కువ హార్వెస్ట్ చేస్తే అంత చక్కగా మళ్ళీ ఇక వస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి, ఇప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ పుదీనాని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.